హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, బయట పరిస్థితులు బాగోలేదు, సో మాస్క్స్ అవి జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, శానిటైజర్స్ అవి బాగా యూజ్ చేయండి, అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, హాయిగా పీస్ఫుల్గా ఉండండి. అసలే బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈరోజు కొత్త టాపిక్తో, మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను, విచ్ ఇస్ స్కేల్స్. ఈజియెస్ట్ బట్ టఫెస్ట్ టాపిక్, సరిగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ టాపిక్ ఓపికతో గీస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఓపిక ఉండాలి ఈ టాపిక్ అటెంప్ట్ చేయాలన్నా గీయాలన్నా. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇందులోనే. సో మనం ఎలాగో నార్మల్గా డిస్కస్ చేసుకుని వెళ్తాం కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో స్కేల్స్ అనే టాపిక్ గురించి మనం చూస్తే కనుక, స్కేల్ అంటే మామూలుగా మనం వాడే స్కేల్స్ ఎలాగలగా అని కాకుండా, స్కేల్ అంటే ఏంటంటే స్కేలింగ్ సంథింగ్, అంటే దేనినైనా స్కేలింగ్ చేయడాన్ని మనం స్కేల్స్ అని అంటాం అన్నమాట. స్కేలింగ్ చేయడానికి మనం స్కేల్స్ వాడతాం. స్కేలింగ్ చేయడం ఏంటండి అంటే, సింపుల్గా చెప్తాను వినండి. ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని ఒక ప్లాన్లో అంటే చిన్న పేపర్లో, A4 సైజ్ పేపర్లో గీసివ్వచ్చు, లేదా A3 సైజ్ పేపర్లో మనం గీసి ఇవ్వచ్చు. దాన్ని ఏమంటాం అంటే స్కేలింగ్ అంటాం. అంటే ఒరిజినల్ డైమెన్షన్స్, బిల్డింగ్ తాలూకు ఒరిజినల్ డైమెన్షన్స్ని మనం పేపర్ మీద రిప్రజెంట్ చేయం, దాన్ని కుదించి తక్కువ చేసి పేపర్ మీద రిప్రజెంట్ చేస్తాం, అది స్కేలింగ్. సపోజ్ ఒక యాటమ్ ఉంది, ఆ యాటమ్ అసలు కంటికి కనబడదు అని అంటూ ఉంటారు, బట్ టెక్స్ట్ బుక్స్ లో చూస్తే ఇంత యాటమ్ ఇచ్చి మధ్యలో న్యూక్లియస్ కూడా ఇస్తారు. దాన్ని ఏం చేస్తారు అంటే మైక్రోస్కోప్ పెట్టి ఎన్లార్జ్ చేసుకుని అంటే స్కేల్ చేస్తారు, పెద్దగా చేసి అది మనకి టెక్స్ట్ బుక్ లో గీసి చూపిస్తారు, ఇది స్కేలింగ్. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా గీసేస్తారు, సేమ్ డైమెన్షన్స్ తో ఉన్న డైమెన్షన్స్ తో గీసేస్తారు. సో ఈ మూడింటినే మనం స్కేలింగ్ అని అంటాం. ఉన్న డైమెన్షన్ కంటే తక్కువ చేసి గీస్తే, కుదించి గీస్తే దాన్ని మనం రెడ్యూసింగ్ స్కేల్ అని అంటాం. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న డైమెన్షన్ ఉన్నట్లుగా మనం గీసేస్తే దాన్ని ఫుల్ సైజ్ స్కేల్ అని అంటాం. మూడోది, ఉన్న డైమెన్షన్ ని పెంచి గీస్తే, ఎన్లార్జ్ చేసి గీస్తే దాన్ని ఎన్లార్జింగ్ స్కేల్ అని అంటాం. ఈ మూడు. సో వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కేల్ అంటే ఎంత తగ్గించాలి, ఎంత పెంచాలి, ఎలా ఉంచాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, దాన్ని షార్ట్ కట్ లో RF అంటాం అనమాట. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అసలు ఎందుకు వాడతాం, ఏంటిది అని అంటే, సపోజ్ ఒక బిల్డింగ్ వేస్తున్నాం, ఇటువైపు గోడ ఏదైతే ఉందో, నేను సపోజ్ 10 మీటర్స్ హైట్ ఉన్న గోడని 10 సెంటీమీటర్స్ చేసి గీసాను పేపర్ మీద, ఓకే. రైట్ సైడ్ గోడకు వచ్చేసరికి, అంటే ఇటువైపు గోడకు వచ్చేసరికి అది 10 మీటర్స్ హైటే, కానీ నేను 5 సెంటీమీటర్ హైట్ తో నేను గీసాను అనుకోండి, బిల్డింగ్ ఏంటంటే అడ్డదిడ్డంగా వస్తుంది. సో అలా కాకుండా ఒక లైన్ ఎంత తగ్గించామో ఇంకో లైన్ కూడా అంతే తగ్గిస్తే దాన్నే మనం ఏమంటామంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అని అంటాం, ఓకేనా. ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ తాలూకా ఫార్ములా ఏంటి అని అంటే, నేను అంటే నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకున్న ఫార్ములా ఏంటంటే, డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్, ఓకే, డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఈ ఫార్ములా డెఫినెట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి స్కేల్స్ లో. ఈ ఫార్ములా మోస్ట్ అండ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. నంబర్ 2 వచ్చేసి ఇంకో ఫార్ములా ఉంది, అది చెప్తాను. ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అసలు ఎలాగా క్యాల్కులేట్ చేయాలి, ఏంటి ఇదండి, క్వశ్చన్ లో ఇచ్చేస్తారు. మాక్సిమం క్వశ్చన్ లో ఇచ్చేస్తారు, రేషియోలో ఇస్తారు అనమాట. ఆ రేషియోని బట్టే మనం ఏ టైప్ ఆఫ్ స్కేల్ అనేది మనం చెప్తాం. ఆ రేషియో 1/, సపోజ్ ఆ రేషియో లెస్ దాన్ 1 ఉంటే అది రెడ్యూస్డ్ స్కేల్, రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే అది ఫుల్ సైజ్ స్కేల్, అలాగే రేషియో గ్రేటర్ దాన్ 1 ఉంటే అది ఎన్లార్జ్డ్ స్కేల్. సపోజ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లెస్ దాన్ 1 ఉన్నటువంటి ఇవన్నీ పక్కన పెడితే గనక, సపోజ్ ఒక ఒక 1 మీటర్ ఉన్న లైన్ ని 1 సెంటీమీటర్ తో గీశాను, 1 మీటర్ ఉన్న లైన్ 1 సెంటీమీటర్ తో గీశాను. RF ఫార్ములా ఏంటి, డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్, ఓకే. ఒరిజినల్ డైమెన్షన్ దాన్ని 1 మీటర్, నేను డయాగ్రామ్ లో గీసింది 1 సెంటీమీటర్. సో 1 cm/1 m, సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 100, 1 మీటర్ ఇస్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. సో 1/100 వస్తుంది అనమాట. 1/100 అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 1, సో ఇట్ ఈస్ రెడ్యూస్డ్ స్కేల్, ఓకే. సపోజ్ 1 సెంటీమీటర్ ఉన్న లైన్ ని 1 సెంటీమీటరే గీసాను,
వన్ సెంటీమీటర్ ఉన్న లైన్ ని 1 సెంటీమీటర్ గీసాను. సో 1/1, సో 1 ఓకే ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అలా కాకుండా 1 సెంటీమీటర్ ఉన్న లైన్ ని 1 మీటర్ చేసి గీసాను. 1 సెంటీమీటర్ ఉన్న లైన్ 1 మీటర్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ లెంత్ 1 సెంటీమీటర్, డైమెన్షన్ లో గీసింది 1 మీటర్. సో 1 మీటర్ బై 1 సెంటీమీటర్, ఆల్రెడీ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని నేను చెప్పాను. సో 100/1, సో 100 ఈజ్ గ్రేటర్ దాన్ 1, కాబట్టి ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ స్కేల్ అనమాట. సో ఆర్ఎఫ్ అయితే ఇలా క్యాల్కులేట్ చేస్తాం. మళ్ళీ ఇంకొకటి, ఆర్ఎఫ్ డైరెక్ట్ గా క్వశ్చన్ లో ఇచ్చేస్తాడు, కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లం అది ఇవ్వకపోతే క్వశ్చన్ లో వాడు ఇండైరెక్ట్ గా ఇస్తాడు. 3 రకాలుగా ఇస్తాడు అది, 3 రకాలు. నంబర్ 1 లీనియర్, నంబర్ 2 ఏరియా, నంబర్ 3 వచ్చేసి వాల్యూమ్. ఈ మూడిట్లోని మనకి ఇస్తాడు. సో క్వశ్చన్ లో ఇండైరెక్ట్ గా ఇచ్చినప్పుడు ఈ 3 రకాలుగా ఇస్తే, ఈ 3 రకాలు ఇస్తే ఒకవేళ ఆర్ఎఫ్ ఎలా కనుక్కోవాలి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం టాపిక్ లోకి వెళ్ళక ముందు మనకి లీస్ట్ యూనిట్ నుంచి గ్రేటెస్ట్ యూనిట్ వరకు కొంచెం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసిన లీస్ట్ యూనిట్ ఏంటంటే మిల్లీమీటర్, మిల్లీమీటర్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే సెంటీమీటర్, సెంటీమీటర్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే మీటర్. బట్ సెంటీమీటర్ కి మీటర్ కి మధ్యలో డెసిమీటర్ ఉంటుంది, డెసి ఓకే. ఆ తర్వాత మీటర్, ఆ తర్వాత డెకామీటర్, ఆ తర్వాత హెక్టోమీటర్, ఆ తర్వాత కిలోమీటర్ ఓకే. కిలోమీటర్ నౌ మీటర్ ఎంఎం కి సిఎం కి మధ్యలో తేడా అంటే 10 ఎంఎం ఇజ్ ఈక్వల్స్ టు 1 సిఎం. సెంటీమీటర్ కి డెసిమీటర్ 10 సెంటీమీటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 డెసిమీటర్ డిఎం. అలాగే 10 డెసిమీటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 మీటర్, 10 మీటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 డెకామీటర్, 10 డెకామీటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 హెక్టామీటర్, 10 హెక్టామీటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 కిలోమీటర్. సో ఇది మనం డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన కన్వర్షన్ అనమాట. సపోజ్ ఇందులో డెసిమీటర్ ని ఎంఎం లోకి మార్చమన్నాడు అనుకోండి, డెసిమీటర్ ని ఎంఎం లోకి, డెసిమీటర్ ని ఎంఎం లోకి, డెసిమీటర్ కి ఎంఎం కి ఎంత తేడా? 10 ఇంటూ 10 100 తేడా ఓకే. అంటే 1 డెసిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 10 100 ఎంఎం అని అర్థం ఓకే. సపోజ్ మీటర్ నుంచి ఎంఎం కి మార్చాలనుకోండి, 1 మీటర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎనీ 10 ఉన్నాయి, 1, 2, 3 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 1000 ఎంఎం అని అర్థం. మీటర్ నుంచి సెంటీమీటర్ అంటే మీటర్ కి సెంటీమీటర్ మధ్యలో 2 అంటే 10 ఇంటూ 10 విచ్ ఇస్ 100 ఓకే. 1 మీటర్ ఇజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. అదే ఇటు నుంచి అటు వెళ్ళాలనుకోండి, ఎంఎం ని డెసిమీటర్ లోకి మార్చాలంటే 1/ అని వస్తుంది. సపోజ్ 1 ఎంఎం ఇజ్ ఈక్వల్ టు ఎంఎం నుంచి డెసిమీటర్ కి ఎంత దూరం? 10 ఇంటూ 10 100. కానీ ఇటు నుంచి అటు వెళ్తే 1/100 డెసిమీటర్ అని వస్తుంది. ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ ఇటువైపు వెళ్ళేటప్పుడు 1/ అని వస్తుంది, అటు నుంచి ఇటు అయితే మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది మల్టిప్లికేషన్ ఓకే. సపోజ్ ఇక్కడ చూద్దాం, కిలోమీటర్ కి మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. 1 కేఎం ఇజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మీటర్స్? ఎన్నున్నాయి? 10 ఇంటూ 10 ఇంటూ 10 1000. సో 1000 మీటర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 కిలోమీటర్. ఈ కన్వర్షన్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇది ఒక ఒక కన్వర్షన్ మెట్రిక్. ఇంకొకటి యార్డ్ ఫీట్ ఇంచ్ అని ఉంటుంది. యార్డ్ ఫీట్ ఇంచ్ ఫస్ట్ మనకి చిన్నది ఏంటంటే ఇందులో లెట్ వెయిట్ ఎ మినిట్ బోర్డ్ డ్రాప్ చేస్తాను. ఫస్ట్ మనకి చిన్నది ఏంటంటే ఇంచ్, ఇంచ్ తర్వాత ఏంటంటే ఫీట్, ఆ తర్వాత ఏంటంటే యార్డ్ ఓకే. 12 inches ఇజ్ ఈక్వల్స్ టు 1 ఫీట్ ఓకే. అలాగే 3 ఫీట్ ఇజ్ ఈక్వల్స్ టు 1 యార్డ్, 3 ఫీట్ ఇజ్ ఈక్వల్స్ టు 1 యార్డ్. ఇది మాత్రం డెఫినెట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన క్వశ్చన్స్ లో ఇస్తే ఈ పైన వాటిలో ఇస్తాడు లేదా స్కేల్ యార్డ్ ఫీట్ ఇంచెస్ లో ఇస్తాడు. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు యార్డ్ నుంచి ఫీట్, 1 యార్డ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఇంచెస్? 3 ఇంటూ 12 36 inches. 36 inches ఇజ్ ఈక్వల్స్ టు 1 యార్డ్. ఇంకొకటి 1 యార్డ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఫీట్? 3 ఫీట్. ఇంకొకటి 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2
2.54 సెంటీమీటర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, 1 ఇంచ్ అంటే 2.54. నోట్ చేసుకోండి, వింటున్నప్పుడు బాగానే ఉంటది. సో 1 ఇంచెస్ కోస్ 2.54 సెంటీమీటర్స్. అకార్డింగ్లీ మనం 1 యార్డ్ అంటే 36 ఇంటూ 2.54 సెంటీమీటర్స్ అనమాట, ఇంచెస్ నుంచి కన్వర్షన్ డైరెక్ట్ గా సెంటీమీటర్స్. ఓకేనా? నౌ లెట్ అస్ లుక్ ఇన్ టు రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. 3.2 సెంటీమీటర్ లైన్ రిప్రజెంట్స్ 4 మీటర్స్. ఒక 3.2 సెంటీమీటర్ లైన్ ఉంది, అది 4 మీటర్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒరిజినల్ లెంత్ ఎంత? 4 మీటర్స్. అది ఎంత గీశారు? 3.2. సో ఆర్ఎఫ్ ఫార్ములా ఏంటి? డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్. డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ నేను గీసుకున్నది 3.2 సెంటీమీటర్, పక్కన యూనిట్స్ రాయటం మర్చిపోకండి. బై ఒరిజినల్ 4 మీటర్. ఓకే, నౌ లీనియర్ అన్నప్పుడు డైరెక్ట్ గా సెంటీమీటర్ మీటర్ లో మనకు ఉంది కాబట్టి కన్వర్ట్ దిస్ మీటర్స్ ఇన్ టు సెంటీమీటర్స్. ఒకే యూనిట్ లో రావాలి, సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసాను. 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? ఇందాక రాసుకున్న దాని ప్రకారంగా 100 సెంటీమీటర్స్. ఓకే, సో 3.2, ఈ పాయింట్ తీస్తాను అనుకోండి కిందకి 1000. ఓకే, 4 1s 4 8s 32 125. సో 8 1s 8 125s 1000. సో ఫైనల్ గా నాకు మిగిలింది ఏంటంటే 1/125. ఇదే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, ఇదే ఆర్ఎఫ్ దీనికి, ఈ క్వశ్చన్. ఇది లీనియర్, ఇలాగ లీనియర్ లో డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఏరియా వైజ్ ఇస్తే ఎలా ఇస్తాడో చూద్దాం. ఇలా అడుగుతాడు, క్వశ్చన్ చూద్దామా. ఏ ఫీల్డ్ ఆఫ్ ఏరియా 50,000 స్క్వేర్ మీటర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆన్ ఏ మ్యాప్ విత్ లెంత్ 10 సెంటీమీటర్ అండ్ బ్రెడ్త్ 8 సెంటీమీటర్. ఒక ఫీల్డ్ ఉంది, దాని ఒరిజినల్ ఏరియా 50,000 స్క్వేర్ మీటర్స్, దాన్ని మ్యాప్ లో రిప్రజెంట్ చేశాడు. లెంత్ ఎంత? 10 సెంటీమీటర్. బ్రెడ్త్ ఎంత? 8 సెంటీమీటర్. ఇది చూడండి, ఇది ఏరియా ఎంత అన్నాడు? ఒరిజినల్ ఏరియా 50,000 స్క్వేర్ మీటర్స్. ఆర్ఎఫ్ డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఒరిజినల్ డైమెన్షన్ 50,000, స్క్వేర్ మీటర్ అంటే ఏం లేదు, మీటర్ స్క్వేర్ అని అర్థం. ఓకే, మ్యాప్ లో డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ ఎంత అంటే లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ బ్రెడ్త్ ఇస్తే ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. వెరీ గుడ్, లెంత్ 10 బ్రెడ్త్ 8. 10 ఇంటూ 8 80. సో 80 యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా, స్క్వేర్ లో వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని వీలైనంత మటుకు కట్ చేసేసేయండి. ఓకే, కట్ చేసిన తర్వాత లీనియర్ అయితే డైరెక్ట్ గా మనం కట్ చేసేసుకుంటాం. సో సేమ్ అలానే దీన్ని లీనియర్ గా ముందు కన్వర్ట్ చేయాలి, అప్పుడే యూనిట్స్ ని మార్చాలి. లీనియర్ గా కన్వర్ట్ చేయడం అంటే నాకు ఆల్రెడీ తెలుసు, ఓకే, ఇది 625 వస్తుందండి కట్ చేస్తే, నేను బాగా అలవాటు పడ్డాను కాబట్టి. సో 1/625 సెంటీమీటర్ స్క్వేర్ బై మీటర్ స్క్వేర్. ఇక్కడ యూనిట్స్ మార్చకండి, అప్పుడే దీన్ని లీనియర్ గా మార్చిన తర్వాత అప్పుడు యూనిట్స్ మార్చాలి. లీనియర్ గా మార్చాలంటే స్క్వేర్ రూట్ అప్లై చేయాలి డైరెక్ట్ గా. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, 625 స్క్వేర్ రూట్ ఎంత? 1/25 సెంటీమీటర్ బై మీటర్. ఓకే, నౌ మీటర్ ని సెంటీమీటర్ లోకి మారిస్తే 100 సెంటీమీటర్స్. సో సెంటీమీటర్ సెంటీమీటర్ పోతే 1/2500. ఇలాగా ఏరియా వైజ్ ఇస్తే మనం ఆర్ఎఫ్ క్యాల్కులేట్ చేస్తాం, వాల్యూమ్ వైజ్ ఇస్తే ఎలా చేస్తారో చూద్దాం. ఇలా అడుగుతాడు, ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ 1728 మీటర్ క్యూబ్, వాల్యూమ్ అంటే క్యూబిక్ మీటర్స్ వస్తుంది, మీటర్ క్యూబ్, ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ క్యూబ్ ఆఫ్ 216 సెంటీమీటర్ క్యూబ్. కన్స్ట్రక్షన్ అంటే సపోజ్ బిల్డింగ్ అనుకుందాం, ఓ బిల్డింగ్ ఒరిజినల్ వాల్యూమ్ ఇది, దాన్ని ఒక చిన్న క్యూబ్ లాగా తయారు చేశారు, ఆ క్యూబ్ వాల్యూమ్ ఇది. సో ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్, అంటే మనం తయారు చేసుకున్న క్యూబ్ డైమెన్షన్ 216 సెంటీమీటర్ క్యూబ్ బై ఒరిజినల్ గా అది ఉందంత 1728 మీటర్ క్యూబ్. ఓకే, నౌ సేమ్ ఇందాకట్లాగే లీనియర్ గా కన్వర్ట్ చేయాలి. సో బట్ లీనియర్ గా కన్వర్ట్ చేసే ముందు దీనికి క్యూబ్ రూట్ అప్లై చేయాలి, దానికి వీలైనంత మటుకు తగ్గించాలి. నాకు బాగా తెలుసు కాబట్టి ఇది 8. సో 1/8 సెంటీమీటర్ క్యూబ్ బై మీటర్ క్యూబ్. దీన్ని ఇప్పుడు అప్పుడే కన్వర్ట్ చేయకూడదు మీటర్స్ ని, ఫస్ట్ దీనికి క్యూబ్ రూట్ అప్లై చేయాలి. క్యూబ్ రూట్ అప్లై చేస్తే 8 క్యూబ్ రూట్ ఎంత? 2, మన అందరికీ తెలుసు, సెంటీమీటర్ బై మీటర్. నౌ కన్వర్ట్ దిస్ మీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్ ఇంటూ 100 సిఎం. సో 1/200 ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. సో ఫస్ట్ మనం రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ కట్టడం వస్తే దెన్ క్వశ్చన్ లోకి నీట్ గా వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ హౌ వి గో ఇన్ డెప్త్ ఇన్ టు స్కేల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం స్కేల్స్ ఒరిజినల్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్స్ ఇది క్వశ్చన్ లో ఒక పార్టే, దీని నుంచి కంటిన్యూషన్ క్వశ్చన్ ఉంటుంది, బట్ ఫస్ట్ ఇది బాగా వస్తే దెన్ మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, థ్యాంక్ యూ సో మచ్.